ప్రభుత్వం సెలవులవాలి మెడికల్ నిలవాలి కృపమ్మ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం రేపు జగనన్న సురక్ష ప్రోగ్రామ్ ని శాస్త్రవేత్తంగా ఆశా వర్కర్లందరూ ఆపేయాలి ఆశా వర్కర్లందరూ పిఎస్ఎల్ దగ్గర ఆందోళన చేపట్టాలి కృపమ్మ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగిద్ది కృపమ్మ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేష్ ఇవ్వాలి ఆమె మరణానికి కారకులైనటువంటి మెడికల్ ఆఫీసర్ హెచ్వి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అలాగే వాళ్ళ కుటుంబంలో ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి ఇల్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి ఆశా వర్కర్లకు పని భారాన్ని తగ్గించాలి మెడికల్ లీవులు ఇవ్వాలి ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి ఎవరు ఏ కారణంతో చనిపోయినా సరే 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా వెంట గ్రూప్ ఇన్సూరెన్స్ వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి ఇది కృపమ్మ హత్య కృపమ్మ మరణం ఇది కేవలం ప్రభుత్వ హత్య తప్ప ఇంకోటి కాదు మేము ప్రశ్నిస్తే మేము ధర్మంగా న్యాయం అడుగుతా ఉంటే మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఇదేనా అన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ చెల్లెలు శరీరం ఉంది కదా శరీరం ఎమ్మల కూడా ఇట్టా అర్ధరాత్రి తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పడతావని అడుగుతా ఉన్నా అంటే మమ్మల్ని అందరూ నువ్వు చెల్లి అక్క అందరు న్యాయం నిజం కాదనమాట నువ్వు నిజమే చెల్లి అక్క అని ఉంటే మమ్మల్ని ఈ టైంలో అరెస్ట్ చేయకచ్చు ఇంత అన్యాయం చేయు ఒక ఆశా వర్కరు ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటే ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి న్యాయం చేయకుండా ప్రాణాలు పోతే తీసుకొచ్చారు నిన్న చిత్తూరు జిల్లాలో ఒక ఆశా వర్కర్ అర్ధరాత్రి గుండెపోటుతో మరణించింది ఆశా వర్కర్లు పెట్టల్లాగా రాలిపోతున్నారు ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల అందుకనే ప్రభుత్వం వెంటనే ఆ కృపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేసే వరకు మేము పోరాడతాం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష ప్రోగ్రామ్ ని ఆపేస్తున్నాం రేపు అన్ని పిఎస్ఎల్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతా ఉంది ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్య పరిష్కారం చేయాలి లేకుంటే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా కేదర్ లక్ష్మి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.